కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని పరిరక్షించుకోవాలంటూ వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ సాయి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆసుపత్రి అవినీతి అక్రమాలకు అడ్డగా మారిందని, ఆసుపత్రి సూపరింటెండెంట్ కు దీనిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరిగ్గా స్పందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు జనరిక్ మెడిసిన్ రాయకుండా ప్రైవేట్ మెడిసిన్ రాస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీలో పనిచేసి డిప్యూటేషన్ పై ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఎస్టూ సెక్షన్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి చేస్తున్న అవినీతిని సూపరింటెండెంట్ అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. దీనిని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ రాజేష్, క్రిస్టియన్ మైనార్టీ లీడర్ నాగరాజు మరియు శివ పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ డిప్యూటేషన్ పైన వచ్చిన ఎస్టూ సెక్షన్ లో ఉన్న చిరంజీవి గారు గత 5 సంవత్సరాలుగా మనం సూపరింటెండెంట్ పెద్ద ఆసుపత్రిలో ఒకే వేదికపై కూర్చొని పెద్ద ఆసుపత్రిలో మొత్తం అవినీతి అంతా చేస్తూ ఈరోజు సూపరింటెండెంట్ గారికి మేము 3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ సూపరింటెండెంట్ గారు ఏ ఒక్క రిప్రజెంటేషన్ ని పట్టించుకోకుండా తుంగలో తొక్కి ఆ ఎస్టూ సెక్షన్ లో ఉన్న చిరంజీవి గారికి ఈరోజు ఒక కొమ్ము కాస్తూ అవినీతిని ప్రోత్సహిస్తూ చేస్తున్నారు. అలాగే ఈరోజు డాక్టరేట్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు జనరిక్ మెడిసిన్ రాయకుండా మొత్తము ప్రైవేట్ మెడిసిన్ రాస్తూ అందరినీ పెద్ద హాస్పిటల్లో నుంచి మెడిసిన్ తీసుకోకుండా బయటకే పంపిస్తున్నారు. ఇట్లాంటి అవినీతి నిర్మూలనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎంతో సపోర్ట్ తో సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇస్తే అవన్నీ చిత్తపుట్టలో పాడేయడం జరిగింది. ఈరోజు అలాంటి ఒక అవినీతి పరుణ్ణి ఈరోజు ఎస్టూ సెక్షన్ లో ఒక డిప్యూటేషన్ మీద తెచ్చుకొని ఈరోజు చిరంజీవి గారు చేస్తున్న అక్రమాలు అన్ని ఇన్ని కాదు. కాబట్టి దీన్ని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. సాయి కృష్ణారెడ్డి, వైఎస్ఆర్ ఎస్టూ డిస్ట్రిక్ట్ జనరల్.